మనం భారతీయులం. సాధారణంగా ఎప్పుడూ రాళ్లలో దేవుళ్లను లేదా దేవుళ్ల ఆకృతులను కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నేను రాళ్లలో మనుషులను, వారి ముఖాలను కనిపెడుతూ ఉంటాను. ఈ రాళ్లకు ఓ కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సుమన్ దాభోల్కర్. ముంబైలో ఉండే ఈ కళాకారుడు తన స్టోన్ ఆర్ట్ ద్వారా ఈ రాళ్లకు కొత్త ముఖాకృతినిస్తున్నారు. రాళ్లను ఉపయోగిస్తూ కళా సృష్టి చేయాలనే ఆలోచనతో ఈయన కోవిడ్ కాలంలో పని మొదలు పెట్టారు. 2-3 ఏళ్ల కింద నేను నా స్వస్థలమైన కంకావళిలో ఉన్నా. అక్కడ పక్కనే ఒక నది ఉండేది. తరచూ నేను అక్కడికి వెళుతూ ఉండేవాణ్ణి. చుట్టూ లెక్కలేనన్ని రాళ్లు. మనం సాధారణంగా రాళ్లను నెగటివ్ దృష్టితో చూస్తూ ఉంటాం. ఏ భాషలోనైనా రాయి లేదా బండ అంటే ఓ రకంగా మొండితనాన్ని సూచించే మాటగానే ఉంటుంది. కానీ సుమన్ ఆ అర్థాన్ని మార్చాలనుకున్నారు. మన సమాజంలో బాగా చదువుకునే పిల్లలను స్మార్ట్ అని భావిస్తారు. నా క్లాసులో వెనుక బెంచి పైన కూర్చునే విద్యార్థులను బండ మనుషులు అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. అది నాకు నచ్చేది కాదు. సుమన్ దాభోల్కర్ ఫైన్ ఆర్ట్స్లో కోర్సు పూర్తి చేశారు. ఆయన ఇప్పటికే 150కి పైగా రాతి కళాఖండాలు సృష్టించారు. ఎప్పుడు నా కన్ను రాతిపై పడినా నేను దాని ఆకారాన్ని, నిర్మాణాన్ని చూస్తూ ఉంటాను. దీంతో ఏం సృష్టించవచ్చో ఆలోచిస్తూ ఉంటాను. అలా పుట్టుకొచ్చిందే రాళ్లపై ముఖాలను పెయింట్ చేయాలనే ఆలోచన. నేను ఆ వ్యక్తి పర్సనాలిటీ గురించి ఆలోచిస్తాను. ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందో, ఆ వ్యక్తి పెంపకం ఎలా సాగుంటుందో, అందులోని సంఘర్షణ ఏంటో ఆలోచిస్తాను. ఈ స్టోన్ ఆర్ట్స్ ద్వారా నేను ఆ వ్యక్తి చరిష్మాను చిత్రించే ప్రయత్నం చేస్తాను. నేను రాళ్లలోని టెక్స్చర్, నా పెయింట్స్, బ్రషెస్ ద్వారా ఈ ముఖాకృతులను సృష్టిస్తాను. నేను 100% ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అవి జీవం ఉట్టిపడేలా రూపొందుతాయి. నా ఆర్ట్ను ఇష్టపడతామని చాలా మంది నాతో అంటారు. అవి వారికి సజీవ చిత్రాల్లో కనిపిస్తాయి. ఎందుకంటే పెయింటర్ లేదా ఆర్టిస్ట్గా నేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను. చిత్ర సాకారలో సమర్థ మాణూస్ ఆహే అని చిత్ర సాకారలో తిక్క భావత్ నై.